వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ హాయ్ హలో వెల్కమ్ నా పేరు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసిన విషయం మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో మెన్షన్ చేసిన విషయాల్లో కొన్ని దిగ్భ్రాంతికరమైన ఉన్నాయి దిగ్భ్రాంతికరమైన ఎందుకని చెప్తున్నానంటే ఆయన ఎన్నికలకు ముందు అంటే ఎన్నికలు ఇప్పుడు మనకు మే పదమూడున పోలింగ్ జరగబోతుంది అసెంబ్లీ అంటే పార్లమెంట్ బోత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన అఫిడేవిట్లో ఉన్నది ఏమిటంటే ఒక్కసారి చూడండి ఆయన మొన్న రీసెంట్గా అంటే మార్చిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ అంటే పోయిన నెల గత గత మార్చ్ ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం మార్చ్ నాలుగున ఆయన పదహారు కోట్ల పద్నాలుగు లక్షలతో ఒక వెయ్యి చదరపు గజాల స్థలంలో ఇంటిని కొనుగోలు చేశాడు వన్ థౌజండ్ సిక్స్టీ యాడ్స్ ఒక వెయ్యి ఒక వెయ్యి అరవై చదరపు అడుగుల జగాల్లో అంటే స్క్వేర్ యాడ్స్ అంటాం కదా స్క్వేర్ యాడ్స్ స్థలాన్ని లోని ఇంటిని కొన్నాడు ఇంటిని కొన్నాడు ఏది పదహారు కోట్ల నలభై లక్షలు పెట్టి ఇప్పుడు ఇది మార్చ్ ఫోర్త్ మనం ఇప్పుడు ఎక్కడున్నాము ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్లో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ కిందటే ఆయన కొన్నది ఏమిటి ఎక్కడ జూబ్లీ హిల్స్లో ఇది ఓకే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇంటిని కొన్నాడు అట్లాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరమే ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఫిబ్రవరి ట్వెల్త్ ట్వెల్త్న ఏడు కోట్ల పదకొండు లక్షలతో మంగళగిరిలో ఐదు వేల ఐదు వందల పదిహేడు స్క్వేర్ యార్డ్స్ ఆయన భూమి కొన్నాడు ఇంతకు మనం చెప్పిందేమో జూబ్లీహిల్స్లో ఆయన ఒక వెయ్యి అరవై చదరపు అడుగుల స్థలంలోని ఇంటిని పదహారు కోట్ల పద్నాలుగు లక్షల వ్యయంతో కొన్నాడు అంతకుముందు ఫిబ్రవరిలో ఆయన మంగళగిరిలో ఏడు కోట్ల పదకొండు లక్షల విలువ చేసే ఐదు వేల ఐదు వందల పదిహేడు చదరపడుగుల పడుగుల స్థలాన్ని కొన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చెప్తున్నా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా అంటే ఎన్నికలకు ఒకటి రెండేళ్ళ ముందు ఆయన సంపద ఎట్లా పెరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అందులో భాగంగా ఇక్కడ మనం ఏం చెప్పాను ఐదు వేల ఐదు వందల పదిహేడు చదరపు అడుగులు రైట్ ఓకే తర్వాత ఇంకా చెప్పాలంటే ఇరవై ఎనిమిది కోట్ల స్థిరచరాస్తున్నట్టు ఆయన చెప్పుకున్నాడు ఓకే ఆయన అఫిడవిట్లో మెన్షన్ చేసిన విషయాలే నేను చెప్పాను అంటే క్లియర్గా అంటే పిఠ ఈ మధ్యకాలంలో బహుశా విజయవాడ వెస్ట్ నుంచి జనసేన పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ పోతుర మహేష్ ఆయన వైసీపీలో చేరాడనుకోండి ఆయన ఇటీవల కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీరు చంద్రబాబు నాయుడిని కలిసి బయటికి కలిసి వచ్చిన తర్వాత మీ ఆస్తులు పెరిగాయా లేదా మీరు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పాడు ఆయన కానీ అవేబీ ఆయన ఇక్కడ బయట పెట్టలేదు అట్లా హింటిచ్చి వదిలిపెట్టాడు పోతిర మహేష్ మాజీ జనసేన నేత కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అఫిడవిట్లోనే స్వయంగా ఫిబ్రవరి మార్చిలో అంటే మనం ఏప్రిల్లో చెప్పు చెప్పుకుంటున్నాం కదా మేలో పోలింగ్ జరగబోతోంది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఆయన ఈ భూముల్ని ఇళ్లను ఎందుకు కొన్నారు అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది అట్లాగే ఇప్పుడు వెంకట మహేష్ ఆరోపణ ప్రకారం ఏంటంటే అంటే ఆయన కథనం ప్రకారం ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ స్పాన్సర్ ఇష్యూగా మనం భావించవచ్చు అంటే ఆయన కథనం ప్రకారం ఇది ఇది మన ఎలిగేషన్ కాదు జనసేన పార్టీ మాజీ నాయకుడు పోతిర మహేష్ ఆరోపణ ప్రకారము ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న కారణంగా ఆ పార్టీ కోసం అనేక త్యాగాలకు పవన్ కళ్యాణ్ సిద్ధపడిన కారణంగా సీట్ల విషయంలో రాజీ పడిన కారణంగా అనేక సీట్లను త్యాగం చేసి పారేసిన కారణంగా పెద్ద ఎత్తున ఆయనకు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు పోతున్న మహేష్ కావచ్చు మరికొంతమంది కూడా చేస్తున్నారు వాటిలో నిజాలు ఎట్లా ఉన్నప్పటికీ ఒకటైతే వాస్తవం ఎన్నికలకు ముందు ఆయన భూములు ఇళ్లను కొనడానికి ప్రయత్నించారు కొన్ని చోట్ల కొన్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్ thank <laughs> you